నీ మిగిలిపోయిందా? నీ కుప్పం అనుకుంటున్నా, నీ కుప్పాన్ని ఎత్తగలు కంచు కోట నీ ఎట్టబాలు కూడా పటపట పట. 74 89 డిపాజిట్లు 20% కూడా సాధించుకుని నీ కుప్పం మిగిలితే పుట్టిన ఊరు పోయ, వలస పోయిన ఊరు పోయ, పూర్తి సమాప్తం. మనకంటూ ఒక నియోజకవర్గం లేదు, ప్రజలు పక్కగా నిర్ణయించుకున్నారు. మన పుట్టిన ఊరు పోయి వలస పోయిన ఊరు పోయి, అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందే తెలుసుకుని హైదరాబాద్కి మకం మార్చేసి నా ఊరు హైదరాబాదు, ఈ రాష్ట్రం కాదని అందరూ డిసైడ్ చేసుకున్నారని, ప్రజలు కూడా డిసైడ్ చేసుకొని సమాప్తంగా పోయారు. నిన్న ఎవరు అన్నారు మంగళగిరి పోయింది? అది మంగళగిరిని ఎప్పుడో పంపించాం, కొత్తగా పంపించేది ఏముంది? సరే, ఆఖరికి నాకు తెలిసి తాడికొండలో కూడా మేము దాదాపు 70% సర్పంచులు మేము గెలుచుకున్నట్టున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ ఏదైతే క్యాపిటల్ జోన్ అని చెప్పుకుంటున్నా, అక్కడ కూడా దాదాపు 70% సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలు ఏ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ, ముఖ్యంగా ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా రెట్టింపు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా బాధ్యత 2019లో 151 సీట్లు ఇచ్చి ఒక బాధ్యత పెంచారు. ఈరోజు దాదాపు 10500 స్థానాలు ఇచ్చి, సర్పంచ్ స్థానాలు ఇచ్చి 81% సీట్లు ఇచ్చి మరింత బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంచారు, నమ్మకాన్ని ఉంచారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనతో ముందుకు వెళ్తారని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క ఓటర్ కూడా, ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకాన్ని పెట్టుకున్నందుకని చెప్పి తెలియజేసుకుంటూ, ఇట్లాంటి కలుగోలు మాటలు, నోటుకొచ్చిన అబద్ధాలు దయచేసి ఇప్పటికైనా మానమని ఆ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. లేదు అంటే ఈసారి మీ పరిస్థితి బూతుల్లో గెలిచినందుకే సంబరాలు చేసుకునే పరిస్థితి 2024 వస్తారని చెప్పి మీ అందరికి కూడా, అంటే కేవలం 200 బూతులుంటే ఒక నియోజకవర్గం, ఒక 10 బూతులు గెలిచాం మేము అని చెప్పి సంబరాలు గెలుచుకునే పరిస్థితికి దిగజారిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికల్లో మేము 36 స్థానాలు కైవసం చేసుకుంటే ఆ రోజు 31, వీళ్ళు పట్టుమని 15 గెలిచి కలెక్టర్ ముందు మైక్ లాగేసి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో అందరూ చూశాం. కర్నూలు ఏ విధంగా మా సభ్యులు గెలిస్తే లాక్కుంది చూశాం. ఇవన్నీ కూడా చేసి చూసి దౌర్జన్య అందరూ కూడా, మాది పచ్చ పార్టీ, మాకు పచ్చ కావలు ఉన్నాయి, లోకం అంతా పచ్చ కావలు ఉన్నాయనుకోవటం అది వాళ్ళకే చెల్లిపోవటం, మాకు కాదు. వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు అందరూ చేస్తారు, అందరూ అదేవిధంగా గెలుస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అనుకోవటం నిజంగా అవివేకం. ఈరోజు ఈ రాష్ట్రంలో సాక్షాత్ ఎస్సీసీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ గారే పోలీస్ యంత్రాంగం బాగా పనిచేసింది, అధికార యంత్రాంగం బాగా పనిచేసింది అని చెప్పి ఈరోజు ఆయనే ఒక కితాబిస్తుంటే ఈయన మాట్లాడితే ఎట్టా? నాకు పచ్చగా ఉన్నాయి కాబట్టి లోకం అంతా పచ్చగా ఉన్నాయి, నేనే దరిద్రమైన పనులు చేస్తాను కాబట్టి అందరూ దరిద్రమైన పనులు చేస్తారు అని అనుకోవటం నిజంగా ఆయనకే చెల్లింది. నిజమే కదా, యూరోచితమే కదా, 16% తెచ్చుకున్నారు కదా యూరోచితంగా పోరాడి. విరోచితంగా పోరాడితేనే ఆ 16%, అది కూడా ఏంది, మా రెబల్స్ అక్కడక్కడ ఉండబట్టి, అక్కడక్కడ మా ఊళ్ళు ఉండబట్టి 3 16 వచ్చింది. కానీ లేకపోతే సింగిల్ లిస్టే, సింగిల్లే. మీరు ఆడినా చూడండి, టీడీపీలు గెలిచిన ఎన్ని లిస్టులు తీసుకుంటే బై మిస్టేక్ మా ఊడ రెబల్ ఉండటము అటు బయటపడ్డారు, లేకపోతే సింగిల్ లిస్టే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.